వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పక్కా వ్యూహంతో తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోందా ఇందుకోసం బీసీ కార్డును వాడబోతున్నారా ఇంతకు కులగణన దేనికోసం కులగణన ద్వారా రిజర్వేషన్లు పెంచుతారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది వాస్ ది స్టోరీ వచ్చే లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ బలమైన అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లైన బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు కులగణన చేసేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే కులగణనకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన గైడ్లైన్స్ సిద్ధం చేస్తుందని తెలుస్తోంది లోక్సభ ఎన్నికల్లోపే కుల పూర్తి చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా కనిపిస్తోంది కులగణనకు నూట యాభై కోట్లు ఖర్చు అవుతుందని బీసీ మంత్రిత్వ శాఖ సీఎం నుంచి బడ్జెట్ క్లారిటీ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి కులగణన ద్వారా బీసీలతో పాటు గోండులకు ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది తమ జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ ఇవ్వడం లేదని బీసీలు పోరాటాలు చేస్తుంటే మరోవైపు గోండులు తమ రిజర్వేషన్లను లంబాడాలు లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు మొత్తంగా కులగణనలో ఏ కులం జనాభా ఎంత అనేది తేలితే రిజర్వేషన్లు మార్చాల్సి వస్తుంది కులగణన చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది అందుకు అనుగుణంగానే వెంటనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు కులగణన ద్వారా మెజారిటీ బీసీ ఓటర్లతో పాటు గోండులు కాంగ్రెస్కు మద్దతిస్తారని ఆ పార్టీ భావిస్తోంది అయితే రెండు వేల పద్నాలుగులోనే బిఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ సర్వే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు సేకరించింది అయితే ఆ సర్వే వివరాలు బయట పెట్టలేదు సర్వే వివరాలను రాజకీయాలకు వాడుకున్నారని బీఆర్ఎస్ పై కాంగ్రెస్ బీజేపీ అప్పట్లో తీవ్ర విమర్శలు చేశాయి అయితే ఇప్పుడు చేపట్టబోయే కులగణనైనా ఆయా వర్గాలకు ఉపయోగకరంగా ఉంటుందా లేక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయ అవసరాలకు వాడుకుంటుందా అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు కులగణన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఒకవేళ కులగణన చేసిన ఆయా వర్గాల జనాభాకు తగ్గట్టుగా రిజిస్ట్రేషన్లు మార్చడం సాధ్యమా అనే చర్చ కూడా జరుగుతోంది ఇక సాధ్య సాధ్యాలు పక్కన పెడితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కులగణన కీలక అంశంగా మారబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు తెలంగాణలో కులగణనకు ముందడుగు పడుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు